అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకోసం హోటల్ స్టైల్లో దోశ తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేర్చుకున్నాను. ఒక గ్లాస్ మినప్పప్పు అండి, ఇంత గ్లాస్ తీసుకున్నాను చూడండి. ఒక గ్లాస్ మినప్పప్పు, ఇదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు, కొద్దిగా కందిపప్పు, ఇవి సాబుదానా అండి, సగ్గుబియ్యం, కొద్దిగా మెంతులు, ఇలా ఇంకొక గ్లాస్ తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా కడిగి నానబెట్టుకుందాం. ఇలా కడిగాను కదండి, దీంట్లో సరిపడా వాటర్ పోసి నానబెట్టుకుందాం. చివరిగా వీటిలో కొద్దిగా అటుకులు పోద్దామండి. 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకుందాం. 5 గంటల పాటు ఈ పప్పు మెత్తగా నానేయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పిండి పట్టుకుందాం. ఇలా ఒక జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పిండి పడదాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఒక 5-6 గంటల పాటు పులవబెట్టాలి. కొద్దిగా జారుడుగా కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని దోశలో వేసుకుందాం. స్టవ్ వెలిగించి దోశ తవా పెట్టుకున్నాము. ఇది కొంచెం హీట్ అవ్వగానే కొద్దిగా ఆయిల్ పెడతాము. ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాం. తవ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక టిష్యూతో తుడుచుకుందాం. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు దోశ మీద కొద్దిగా నెయ్యి వేసుకుందాం. దోశ కాలిందండి. ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.